నమస్కారం. ఈరోజు ఎపిసోడ్లో 9వ తరగతి తెలుగు వాచకం నుండి ఉపవాచకంలోని 5వ పాఠం స్వామి వివేకానంద గురించి తెలుసుకోవడం జరుగుతుంది. అయితే ముందు 2 ఎపిసోడ్లో అతడి యొక్క బాల్యము, ఇంకా అతడు యువ అంటే ఏ విధంగా అతడు మైదానంలో ఏ విధంగా పాఠశాలలో ప్రవేశం జరిగింది, మైదానంలో ఏ విధంగా అతని ప్రవర్తన ఉండేది, మరియు యువ నరేన్గా ఆయన ఏ విధమైనటువంటి అంటే అతని ప్రవర్తన ఏ విధంగా ఉండేది అనేది మనం 2 ఎపిసోడ్లో తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు కనుక 3వ ఎపిసోడ్లో మనం ఏం తెలుసుకోవాలి అని అనుకుంటున్నామంటే, శ్రీరామకృష్ణుల్ని అంటే శ్రీరామకృష్ణ పరమహంసని కలుసుకోవడం జరగడము, ఇంకా గురు శిష్యులుగా మారడం ఏ విధంగా జరిగింది, ఇంకా వారి మధ్య కాశీపూర్లో ఏం జరిగింది అనేది, ఇంకా ఇలాంటివన్నీ విషయాలు ఈ వీడియోలో మీకు తెలుసుకోవడం జరుగుతుంది. అండ్ ఈ విషయాలను తెలుసుకునే దానికి ముందు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయనట్లయితే లైక్ చేయండి, ఒక లైక్ వేయండి, మర్చిపోకండి లైక్ చేయడం, లైక్ చేయండి. అండ్ మీ లైక్స్ నాకు చాలా ఇష్టం అనమాట. నా వీడియోస్ మీకు నచ్చితే నచ్చవో నాకు తెలియదు, కానీ మీరు లైక్స్ చేస్తుంటే మాత్రం నాకు చాలా నచ్చుతుంది అనమాట చూస్తుంటే. కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి అంతే, ఇక మనం విషయంలోకి వచ్చినట్లయితే శ్రీరామకృష్ణుల్ని కలవడం, ఏ విధంగా శ్రీరామకృష్ణుల్ని కలిశారు అనేది ఇక్కడ చూసుకుందాము. ఆధ్యాత్మికత అంటే నరేంద్రుడికి చాలా ఇష్టం. ఆధ్యాత్మికత అంటే మతం బోధించేటటువంటి చాలా విషయాల్లో అతడికి నమ్మకం పోయింది. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో స్పష్టంగా తెలియడం లేదు. ఎన్నో పుస్తకాలు చదివేశాడు, ఎంతోమంది మత పెద్దలను పెద్ద అంటే పెద్దలనే వాళ్ళ వద్దకి పోయినా ఏమి ప్రయోజనం కలగలేదు. చివరికి ఇద్దరు ముగ్గురు శ్రేయోభిలాషులు చెప్పగా పరమహంస గురించి అందరూ కీర్తించి శ్రీరామకృష్ణుల వద్దకి వెళ్దామని చెప్పి నిశ్చయించుకున్నాడట. ఎవరు? స్వామి వివేకానంద అంటే నరేంద్రుడు, బాలనరేన్. శ్రీరామకృష్ణులను కలిసి తనకి సమాధానం దొరుకుతుందేమోనని ఆశతో నరేంద్రుడు ఇద్దరు ముగ్గురు మిత్రులతో స్నేహితులతో కలిసి ఆయన వద్దకి వెళ్ళాడట. అయితే వెళ్ళినప్పుడు తన సంశయాన్ని ప్రశ్నల రూపంలో, అయ్యా తమరు భగవంతుణ్ణి చూశారా అని సూటిగా అడిగాడట. వెంటనే అంతే సూటిగా ఏ తడబాటు లేకుండా, ఓ చూసినా అని చెప్పాడట. విన్నప్పుడు ఎంత స్పష్టంగా చూస్తున్నానో అంత స్పష్టంగా చూశాను అని చెప్పాడట. అయితే అంతేకాకుండా కావాలంటే నీకు కూడా చూపించగలను, కానీ నాయన భగవంతుడు కావాలి అని ఎవరు ఆరాట పడతారు? భార్యాపిల్లల కోసమో ధన సంపాదన కోసమో కడవల కొద్ది కన్నీరు కారుస్తూ ఉంటారు. భగవంతుడి కోసం ఎవరు నిలుస్తారు? ఎవరైనా సరే భగవంతుడి కోసం తీవ్ర వ్యాకులతో అంటే బాధతో విలపిస్తూ ఉంటారు. ఆయన వారికి తప్పకుండా దర్శనమిస్తాడు. ఇది ముమ్మాటికి నిజం, సత్యం, తథ్యం అని చెప్పాడనమాట. అయితే అది నా అనుభవం అని గుండె మీద చెయ్యి వేసుకుని శ్రీరామకృష్ణులు జవాబు ఇచ్చారు. నరేంద్రుడికి కొంతసేపు నోట మాట రాలేదన్నమాట ఆ మాటలు వినగానే. అయితే నేను భగవంతుణ్ణి చూశాను అని ధైర్యంగా చెప్పగలిగినటువంటి ధీరుణ్ణి మొట్టమొదటిసారిగా చూశాడట నరేంద్రుడు. అయితే గురు శిష్యుల అనుభవం అంటే ఈ విధంగా శ్రీరామకృష్ణుడు అంటే రామకృష్ణులకి ఇంకా నరేంద్రుడికి మధ్య ఉన్నటువంటి కలయిక ఈ విధంగా జరిగిందనమాట. వాళ్ళ కలయిక అంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి అంటే సంబంధం ఎలా కుదిరింది అని అంటే దానికి ఇది పునాది అనమాట. ఇక గురు శిష్యులు, నరేంద్రుడు శ్రీరామకృష్ణుల వద్దకి తరచూ వెళ్ళడం ప్రారంభించాడు. ఇక శ్రీరామకృష్ణులు మహాశక్తి సంపన్నులే కాదు, ఆయన జీవితం పవిత్రతకి ప్రతిరూపమని గ్రహించాడు. ఆయన ఏమి ఆలోచించేవాడో అదే చెప్పేవాడని, ఏం చెప్పేవాడో అదే చేసేవాడని చెప్పి తెలుసుకున్నాడట. వీటన్నింటికీ మించిన తన తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ప్రేమించేటటువంటి వ్యక్తి శ్రీరామకృష్ణులని తెలుసుకొని ఆయన ప్రేమానురాగ శిక్షణలను మహాప్రసాదంగా స్వీకరించాడు. అంతేకాకుండా అలా సమయం గడుస్తూ ఉండేది. 1884వ సంవత్సరంలో మొదట్లో నరేంద్రుడికి అంటే నరేంద్రుడి తండ్రి చనిపోవడం జరిగిందనమాట. ఇక కాశీపూర్లో తండ్రి మరణంతో నరేంద్రుడి జీవితం తెగిన గాలిపటమైంది. తెగిన గాలిపటం ఎలా అవుతుంది? ఎటు గాలి వస్తే ఆ గాలి వాటంగా అది ఎగిరిపోతుంది. దానికి ఒక మార్గం అనేది, లక్ష్యం అనేది ఉండదనమాట. మనశ్శాంతి ఎక్కడైనా దొరుకుతుందంటే అది శ్రీరామకృష్ణుల వారి పాదాల వద్దనే దొరుకుతుంది అని చెప్పేసి తెలుసుకున్నాడనమాట. అయితే ఎక్కువ కాలం గురుసేవలోనే గడిపినటువంటి శిష్యుల్లో ఒకడు నరేంద్రుడు ఒక్కడే అని మనం చెప్పవచ్చును. అప్పుడప్పుడు కుటుంబానికి కావలసినటువంటి చిన్న చిన్న పనులు చేయడానికి వెళ్ళినా ఎక్కువ కాలం కాశీపూర్లోనే గురువుకి సపర్యలు చేస్తూ అంటే సపర్యలు అంటే ఏంటి, సేవలు చేస్తూ అలా కాలం గడిపేసేవాడనమాట.
ఎప్పటికి ఎప్పటిలాగే గురు శిష్యుల్లో నరేంద్రుడు కూడా నాయకుడు అయ్యాడు. ఇక శ్రీరామకృష్ణులు నరేంద్రుని భవిష్యత్తులో అతడికి సాధించవలసినటువంటి మహా కార్యాల కోసం సమాయత్తపరుస్తూ ఉండేవాడు. ఆయన ఇతర శిష్యుల భౌతిక ఆధ్యాత్మిక ప్రగతిని కూడా వాళ్ళ యొక్క బాధ్యతను కూడా నరేంద్రుడికి అప్పగించడం జరిగింది. ఎవరు? శ్రీరామకృష్ణులు అన్నమాట. ఈ విధంగా ఇక్కడ ఆయనకి జరిగినటువంటి సంఘటనలన్నీ ఈ విధంగా ఉన్నాయి. ఇక దేశ పర్యటన విషయానికి వచ్చినట్లయితే ఆయన దేశ పర్యటన ఏ విధంగా జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్ని ఆశాంతం మీరు చూసినట్లయితే వివేకానందుల వారి దేశ పర్యటన ఏ విధంగా జరిగింది అనేది మీరు తెలుసుకోవచ్చు. ఇక ఇప్పుడు మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ మాత్రం మర్చిపోకండి. మీ లైక్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.